ఈ యొక్క సెషన్లో మనం కంబైన్ వాల్యూస్ డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఈ కంబైన్ వాల్యూస్ అనే ఫంక్షన్ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలమ్స్ని మెర్జ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందండి. అంటే ఇప్పుడు నేను ఒక టేబుల్లో ఫస్ట్ నేమ్ ఉంది, మిడిల్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది. ఓకే, సో ఈ మూడు నేమ్స్ని ఒకటే కాలంలో చూపించాలి. అంటే ఈ మూడు నేమ్స్ కాలమ్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఒక సింగిల్ కాలంలో చూపించాలి అనుకున్నప్పుడు మనం ఈ యొక్క కంబైన్ వాల్యూస్ డాక్స్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కొత్త కాలం తీసుకుంటున్నాను, కంబైన్ వాల్యూస్. ఓకే, చూడండి కంబైన్ వాల్యూస్ ద గివెన్ సెట్ ఆఫ్ ఆపరెంట్స్ యూజింగ్ ఏ స్పెసిఫైడ్ ఎలిమిటర్ అనమాట. ఓకే, చూడండి ఈ మధ్యలో మనకి ఏమన్నా అంటే ఇప్పుడు ఈ త్రీ కాలమ్స్ మనం మెర్జ్ చేస్తున్నాం కదా, సో వీటిలో మధ్యలో అంటే ఇప్పుడు మిస్టర్ మిస్ ఆకుల మిస్ లక్ష్మి ఆకుల అని రావాలా అనుకున్న మధ్యలో స్పేస్ రావాలి కాబట్టి ఇక్కడ స్పేస్ ఇచ్చేయండి. ఓకే, తర్వాత ఇప్పుడు ఏంటి అంటే డైరెక్ట్గా ఈ కాలం ఈ ఉన్న టేబుల్ నేమ్ తర్వాత కాలం నేమ్ కామా నెక్స్ట్ మిడిల్ నేమ్ రావాలా తర్వాత నెక్స్ట్ లాస్ట్ నేమ్ రావాలా దెన్ క్లోజ్ ఇట్ ఒకసారి చూడండి. సో ఈ విధంగా మనకు త్రీ కాలమ్స్ సింగిల్ కాలంలో మెర్జ్ చేయడానికి కంబైన్ వాల్యూస్ టాక్స్ ఫంక్షన్ హెల్ప్ అవుతుంది.